ఎంతటి వాడైనా సరే ఒక్కొక్కసారి అలా నోరు జారేయడం మామూలే కానీ దానివల్ల కొన్ని పరిణామాలను మాత్రం ఎదుర్కోవడం కూడా కామనే అలాంటి పరిస్థితి ప్రస్తుతం మన అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు ఎదుర్కోబోతున్నారు ఒక వాహనం కొన్ని షెడ్ లో ఉంచితే ప్రమాదాలు జరగవు అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మహిళల పరిస్థితి కూడా అంతే వారు వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవు ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులు గురవుతున్నారు అలాగని వారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని అసెంబ్లీ స్పీకర్ కోడెలి శివప్రసాదరావు పేర్కొన్నారు గబిక్కిన మాట జారేసిన తర్వాత నాలుగు ఖర్చుకుని దాన్ని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఇదంత విన్న మహిళా కమిషన్ లో ఏం చేస్తాయో చూడాలి మరి ఇదంతా ఎక్కడ జరిగిందంటారా బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మిట్ ది ప్రెస్ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మీడియాతో మాట్లాడారు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలతో పాటు బాల్య వివాహాలు అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరిపోదన్నారు ఆ చట్టాలు అమలు కావాలంటే ముఖ్యంగా మహిళల్లో ధైర్యం రావాలన్నారు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ సమయంలో ఆలోచించి శాసనసభ ద్వారా మహిళ సాధికారిత అనే అంశంపై సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు మొత్తానికి ఏదో విధంగా ఏదోటిలాగా కవర్ చేయడానికి ప్రయత్నించారు ఇది ఎవరన్నా గుర్తు పెట్టుకున్నారంటే ఆ పరిస్థితులే వేరు అని విన్నవారంతా సేవలు మూసుకుంటున్నారు అది గది సంగతి